అంతేగాని కొత్త ఆలయాలు కూడా నిర్మించారు. మన అన్ని సౌకర్యాలు కూడా పొందుపరచడానికి అవకాశం ఉందని మన ముఖ్యమంత్రి గారు ఉన్నంత కాలం నాకు అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్త ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా జిల్లా జీతా జిల్లా నడిబొడ్డున ఉన్నది కాబట్టి వారి ద్వారా మనం కనీసం ఒక 200-300 గజాల స్థలం తీసుకొని అర్చక భవనం అనేది నిర్మాణం చేసుకోవాలి. దానికి ఎమ్మెల్యే గారు స్థల సేకరణ కనుక చేసి మాకు ఇచ్చేది ఉంటే దాని ద్వారా మేము ఒక భవన నిర్మాణం అనేది చేసుకుంటాము. కాబట్టి దయచేసి మీరు ఎమ్మెల్యే గారు వారి పాప గతంలో ఓడిపోయిన ఈసారి మన అందరి ఆశీర్వచనంతో బ్రాహ్మణ ఆశీర్వచనంతో అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారి ఆశీర్వచనంతో వారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి వారి ద్వారా మనం కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోగలరా. వారు అదేవిధంగా జీవన్ రెడ్డి లాగానే ఒక కనీసం 4-5 సార్లు ఈ నిర్ణయ వర్గాలు ఎమ్మెల్యేగా ఉండాలని మనం అందరం ఆశ్రయిస్తాం. భవిష్యత్తులో కూడా వాళ్ళ క్యాబినెట్ లో కూడా వారు వచ్చే ప్రభుత్వం లోపల క్యాబినెట్ లో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత జూనియర్ ప్రతిపాదన ఉన్నది కాబట్టి సీనియర్ అయితే అప్పటి వరకు కాబట్టి వాళ్ళు తప్పకుండా క్యాబినెట్ లో ఉంటారు. కాబట్టి మనకు అవకాశాలు వచ్చిన సందర్భంలో కూడా వారిని వినియోగించుకుంటూ చాలా వేరే కార్యక్రమాలు ఉన్నా వారిని వినియోగించుకుంటూ మనం ముందుకు సాగాల్సి ఉన్నది. ఆ స్థలం అనేది మనకు కనీసం ఒక 300 గజాల స్థలం ఉంటే కొంత మీకు తెలియదు కాదు అయ్యగారు పేరు ఉన్నారా అయ్యగారు అక్కడ ఒక రకంగా మంచిది లేకపోతే ఆ కెంపు పేరు వస్తే అక్కడ ఎవరు చేయాలంటారు లేకపోతే ఆ దేవుడు చెప్తాను. కానీ ఈ పూజారి పేరు ఆయన మళ్ళా కొంత పూజారి వస్తే మళ్ళీ కొంత మళ్ళీ అకౌంట్ ఇవ్వాలి మళ్ళీ అసెంట్ కమిషన్ దగ్గరికి పోవాలి కార్యదర్శి పోవాలి నారాయణ వాడికి మళ్ళీ పీయడానికి కొన్ని నెలలు పడింది. మన అడుగు సభ్యంగా వస్తుందని అనుకున్నాను. అంటే ఈ రకంగా ఎన్నో సమస్యలు మీకు ఉన్నాయి జగన్ గారు గారు మరి తర్వాత మీరందరూ కూడా చర్చించుకోండి. మరి విద్యా జిల్లా ఏర్పాటు మీ అందరి సహకారంతో భగవంతుల ఆశీస్సులతో ఇలా శాసనసభ్యులైనా నేను అధికార రక్షణ ఏదైన లక్ష్యం సేవ చేస్తాను. తప్పకుండా ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను ముందు పనిచేస్తానని చెప్పి